హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్బాబు. ఈరోజు నా మంచి మాట. కొంతమంది ఎదుటివాని బాధను చులకన చేసి, హేళన చేసి ఆనందిస్తూ ఉంటారు. ఆ ఎదుటివాని బాధ ఏంటి అనేది వీళ్ళకి తెలియదు. కానీ ఆ బాధే తనదాకే వస్తే తప్ప ఆ బాధ వీళ్ళు ఏందో తెలియదు, ఆ నొప్పి ఏందో తెలియదు. కాబట్టి ఎవరైనా బాధపడుతుంటే అర్థం చేసుకోండి, వాళ్ళకి ఏదో కొంత ధైర్యంగా ఉదారంగా కొన్ని మాటలు చెప్పండి. కానీ చులకన చేసి చులకన భావంతో ఎదుటోడు బాధపడుతుంటే మీరు సంతోషపడదు. ఆ బాధ తప్పకుండా మళ్ళీ ఎదుటోడు బాధపడ్డంటే మనము బాధపడతాం, ఒక రోజు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని చిన్నగా చులకన చెయ్యద్దు. బాధ ఎవరికైనా బాధే.